జోగులాంబ గద్వాల జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ చందు నాయక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు దీనిపై దృష్టి సారించి జిల్లాలలో 100% వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జోగులాంబ గద్వాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి చందు నాయక్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు 18 సంవత్సరాలు పూర్తయిన వారు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం గద్వాలలోని డిగ్రీ కళాశాల ఐజాలోని డిగ్రీ కళాశాలలో వ్యాక్సిన్ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. కళాశాలల అధ్యాపకులతో సహా విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకోవాలని పాఠశాలల్లో ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేయించుకొని 100% పూర్తయినట్లు పాఠశాల ముందు ఫ్లెక్సీ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 35,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. గర్భవతులు పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చని దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాల పరిశుభ్రత దోమలు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి వచ్చిందని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 25 డెంగ్యూ కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. గ్రామాలలో ఫాగింగ్ చేయడానికి తమ దగ్గర 750 లీటర్ల మలదియాన్ అందుబాటులో ఉందని గ్రామ పంచాయతీ వారు అడిగితే ఇస్తామని తెలిపారు. ఈ ఏదైతే మనకి వృత్తి విద్యకు సంబంధించిన కోర్సెస్ ఉంటాయో అక్కడ స్పెషల్ డ్రైవ్ ఎవరైనా కావాలంటే కూడా పెట్టాము. కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం మన దగ్గర మన జిల్లాలో 2 సెంటర్స్ ఈరోజు ఓపెన్ చేశాము. ఒకటి ఇక్కడ డిగ్రీ కాలేజీ, ఇంకోటి ఐదాలో ఉన్న డిగ్రీ కాలేజీ, రెండు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి సెంటర్స్ స్టార్ట్ అయినాయి. పిల్లలందరూ కూడా ఎవరైతే చాలామంది కాలేజీ రాకుండా ఇంటి దగ్గర ఉంటున్నారో వాళ్ళు దయచేసి వాళ్ళ సెంటర్కి వాళ్ళ కాలేజీకి వచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుని వెళ్ళాలి. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఎట్లుంటుందంటే మనకి ఆల్మోస్ట్ కోవిడ్ మేము కూడా తీసుకున్నాము, నేను కూడా మీరందరూ చూస్తున్నారు కాబట్టి దయచేసి వ్యాక్సిన్ తీసుకొని మీరు మీ లైఫ్ మీ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో మీ భవిష్యత్తు ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి. ఈ బ్రేక్స్ రావడం వల్ల ముఖ్యమైన టైం ఇది, అదంతా కూడా మీరు వేస్ట్ చేసుకోకుండా దయచేసి మన దగ్గర వ్యాక్సిన్ సఫిషియంట్ వ్యాక్సిన్ ఉంది. అండ్ ఇంకా వేరే జిల్లాలకు కూడా కంటే మన దగ్గర అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ 35,000 వ్యాక్సిన్ మన దగ్గర స్టాక్ ఉంది. అండ్ మనం ఫస్ట్ డోసు సెకండ్ డోసు రెండు ఇస్తున్నాము. మీరు దయచేసి నిర్భయంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి.